కాలుష్య రహిత దీపావళిని భారతీయ సాంప్రదాయంలో అద్భుతంగా జరుపుకోవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సదర్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక సాంప్రదాయ వస్త్రధారణ భారతీయ వంటకాలు కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం వచ్చిన హుదూద్ దాటికి తట్టుకొని మరలా పచ్చటి వాతావరణం చోటు చేసుకుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు హుదూద్ సంవత్సరంలో వచ్చిన దీపావళిని 20 లక్షలు ఉన్న విశాఖ ప్రజలు చిన్నపిల్లలు సైతం కాకర పువ్వొత్తులు వెలిగించకుండా ప్రమిదలతోనే దీపావళిని జరుపుకొని స్ఫూర్తితో దీపావళిని జరుపుకున్నారన్నారు. దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు సదరన్ హోటల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఈ గ్రీన్ దీపావళి ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఇన్నోవేటివ్గా ఆర్గనైజ్ చేసినందుకు మేనేజ్మెంట్ వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. జనరల్గా మనం దీపావళి అంటేనే పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చడం అది ఒక ఆనవాయితీగా మారిపోయింది. అయితే దానికి భిన్నంగా ఈరోజు ఏదైతే వాతావరణంలో ఈ పొల్యూషన్ లెవెల్స్ తగ్గించాలని ప్రభుత్వం సీరియస్ తీసుకుందో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా గ్రీన్ దీపావళి ఏదైతే ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు జరిపారో పొల్యూషన్ తావు లేకుండా మన ట్రెడిషన్ ఫాలో అవుతూ చక్కటి పిండి వంటలతో పాటు ఈ కొత్తగా ఇన్నోవేటివ్గా దీపావళి చేసుకోవడం అనేది చాలా సంతోషకరం. అందరూ కూడా ఈ విధంగా చేస్తే పొల్యూషన్ కూడా బాగా తగ్గించినట్టు అవుతా ఉంది. మీకు తెలుసు మన హుద్హుద్ అక్టోబర్ 12 ఏదైతే 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు వైజాగ్ అంతా కూడా ఒక చక్కటి గ్రీనరీతో ఉన్న వైజాగ్ మొత్తం కూడా ఒక దీనిలాగా తయారైన నేపథ్యంలో మళ్ళీ మనం చక్కగా మొక్కలు పెంచాలి, ఈ పొల్యూషన్ లెవెల్స్ తగ్గించుకోవాలని చెప్పని ముఖ్యమంత్రి గారు కాల్ ఇవ్వటం, దానికి స్పందనగా మన వైజాగ్ ఒక నగరంలోనే 1,00,000 మొక్కలు కూడా నాటడం జరిగింది. ఎవరైనా ఈరోజు వైజాగ్ చూస్తే 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ హుద్హుద్ వచ్చిందనే విషయాన్ని కూడా ఎవరు కూడా గుర్తుపెట్టుకోలేరు. అంతగా వైజాగ్ సిటీ